ఏ పని మొదలు పెట్టినా ఏ శుభకార్యానికైనా దేనికైనా ముందు బొజ్జగనపై పూజిస్తాం అవునమ్మా దీనికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా నేను ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు మనకు వినాయక చవితి రాబోతుంది సో ప్రతిరోజు బొజ్జగనపైకి సంబంధించిన ప్రతి విషయాన్ని మీలాంటి వారి ద్వారా తెలియచేయాలనే ఉద్దేశంతో రోజుకొక టాపిక్ చొప్పున చేద్దామని సో దాంట్లో మొదటి ప్రశ్న ఇది వినాయకుడుకున్న పేర్లలో ఒక ప్రధానమైన పేరేమిటి విఘ్నేశ్వరుడు అవునా విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలకు అధిపతి మనం చేసేటటువంటి పనుల్లో ఎటువంటి విఘ్నము జరగకుండా అన్నీ సక్రమంగా సవ్యంగా హాయిగా సుఖంగా అలా వెళ్ళి సజావు సజావుగా జాయిగా అంటారు మన పిల్లలైతే అది ఏ భాషా పదమో తెలియదు కానీ పిల్లలు వాడుతూ ఉంటారు అలా వెళ్ళిపోవాలి అంటే అడ్డు ఆపు లేకుండా ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తారు ఎందుకంటే సాధారణంగా మనం పూజాధికారులు ఏం మొదలుపెట్టినా కొన్ని దుష్టశక్తులు అడ్డుపడుతూ ఉంటాయి అందుకే పూజ ప్రారంభంలో ఉత్తిష్టంతో భూతపిశాచ ఏతే భూమి భారకా ఏతేషాం అవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే తంట ఈ కొన్ని రకాలైనటువంటి భూత పిశాచ భూతాలు పిశాచాలు మొదలైనటువంటివన్నీ అడ్డుపడుతూ ఉంటాయి ఇవి అడ్డుపడతాయనడానికి మనకు ఉదాహరణ బోర్డు కనపడుతుందమ్మా చక్కగా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకునే ఏర్పాట్లు చాలా బాగా చేస్తాం ఎక్కడా ఏ తేడా లేకుండా అసలు ఎవ్వరూ మనకు అడ్డురారు ఎంతో ఆనందంగా గడిచిపోతుంది ఇలా ప్రార్థన కూర్చుంటాం అప్పటిదాకా లేని వాళ్ళు ఎవరో వచ్చి తలుపు కొడతారు చాలా ముఖ్యులు తర్వాత వాళ్ళతో మనకి చాలా పని ఉంటుంది వాళ్ళతో మాట్లాడకపోతే చాలా ఇబ్బందులు కలుగుతాయి ఏం చేస్తామమ్మాసి వెళ్ళాల్సిందే కదా అది అది మే ఇంతకు అరగంట ముందు రావచ్చు కదా ఏర్పాట్లు చేసుకునేటప్పుడు ఆ రూపంలో వస్తారు ఇంకా కాసేపు నాకు రావచ్చు కదా లేదు ఇది ఉదాహరణ చెప్పాయి అది ఎట్లాంటివి పోనీ బయట నుంచి ఎవరు రాలేరు తలుపులు వేసుకున్నాం తాళాలు వేసుకున్నాం ఏకాంత ప్రదేశానికి వెళ్ళాం అస్సలు ఖాళీగా కూర్చున్నా అసలు ఎవరు వచ్చే అవకాశం లేకుండా ఏర్పాట్లు చేసుకున్నాం బుర్ర పిచ్చ ఆలోచనలు వస్తాయి ఈ పూజ ఎందుకు చేయకపోతే ఏమైంది ఇవన్నీ చెయ్యని వాళ్ళు ఆనందంగా లేరా నేనే ఎందుకు చెయ్యాలి మనకి ఎంతమందో గుర్తొస్తారు ఇవేవి చేయని వాళ్ళు ఆ లిస్ట్ గుర్తొస్తుంది ఆ లిస్ట్ గుర్తొస్తుంది వాళ్ళందరూ హ్యాపీగా లేరా వాళ్ళు మనకన్నా హ్యాపీగా ఉన్నట్టు కనపడుతున్నారు ఉన్నారో లేదో భగవంతుడి ఎరుక మన కంటికి అయితే వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నట్టు కనపడుతున్నారు అని ఈ భావనలు వస్తూ ఉంటాయి ఎక్కడికక్కడ మళ్ళీ మనం మనస్సును సరి చేసుకునే ప్రయత్నం చేసి లేదు లేదు చేయాలి చేయాలి అనుకుంటాం ఒక క్షణం చేస్తాం మళ్ళీ ఇంకో ఆలోచన వస్తుంది ఇది త్వరగా పూర్తయిపోతే వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు ఎంతసేపు ఇట్లా కూర్చుంటే ఏమిటో చికాక్గా ఉంది ఆ టీవీలో సీరియల్ ఏదో వస్తుంది క్రికెట్ మ్యాచ్ వస్తుంది ఆకలి కూడా వేస్తున్నట్టు అనుమానంగా ఉంది వేయటం కాదు వేస్తున్నట్టు అనుమానం ఇట్లాంటివి వస్తాయి ఇవన్నీ విఘ్నాలు కావా ఇటువంటి విఘ్నాలు ఏమీ లేకుండా నేను మొదలుపెట్టినటువంటి పని ఏ అడ్డంకు లేకుండా ఇవి ఉదాహరణకి రెండు చెప్పాను ఎన్ని వస్తాయంటే విఘ్నాలు ఇన్ని అన్నీ కాదు అవేవి రాకుండా చేసేది ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ మన పూజ లేదా ధ్యానం లేదా జపం ఎన్ని రకాలు ఉన్నాయి కదా అందరు ఒకటే చేస్తారని లేదు ఇట్లాంటివి కూడా ఇబ్బంది కలగకుండా హాయిగా సాగాలని చెప్పి ఆ విఘ్న అధిపతికి నమస్కారం చేసుకుంటామమ్మా కాదమ్మా ముక్కోటి దేవతలు ఉన్నారు ఈయన ఉన్నారు అవును ముక్కోటి దేవతల్లోనే ఈయన తల్లిదండ్రులు కూడా ఉన్నారు కదా వీళ్ళందరినీ కాదని మొదటిగా ఈయన ఎందుకు పూజిస్తాం మనం దీనికి ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది చెప్పండమ్మా ఋగ్వేద మంత్రాలలో ప్రధానమైంది అసలు ప్రధానంగా గణపతి పూజ చేస్తే అదే మొదలు పెడతారు చదవడం గణానా గణపతి గం కవిం కవీనాము పమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణిభి సాధనం అని గణాలకు అధిపతి అయినటువంటి గణపతిని ప్రార్థిస్తారు ఈ ఋగ్వేదంలో ఎవ్వరూ కూడా మనం ఈనాడు ఉన్నటువంటి ఆకారంలో ఉన్న దేవతా విగ్రహాలకు పూజ చేయడం లాంటిది ఉండదు ఋగ్వేద కాలంలో ఇప్పుడు వచ్చింది గుళ్ళు ఈ పూజలు అప్పుడంతా కూడా ప్రకృతి శక్తులని దేవతామూర్తులుగా చక్కగా ఆ హోమాలు యజ్ఞాలు చేసి సంతృప్తి పరిచేవాళ్ళు ఆ యజ్ఞం అంటే ఏదో జంతువుని తెచ్చి బలిపడం కాదండి యజ్ఞార్థక్రియ అంటే అర్థం వేరే ఉంది ఇతరుల కోసం చేసేది అని ఆ విధంగా చేసేటటువంటి దాంట్లో వరుణుడికి సంబంధించి ఉన్నాయి అగ్నికి సంబంధించి ఉన్నాయి ఇలా వాయువుకి వీళ్ళందరికీ సంబంధించినవి ఎన్నో ఉన్నాయి కానీ ఎవరన్నా ఇప్పటిదాకా ఉన్నారా ఎవ్వరికీ అటువంటి ఆరాధన లేదే ఒక్క గణపతికే కనపడుతుంది ఏమిటంటే గణానాంత గణపతికం గణములకు అధిపతి అయ్యా నువ్వు గణాల మీద ఆధిపత్యం అంటే గణమంటే గుంపు గుంపు మీద ఆధిపత్యం అంటే గుంపు చల్లా కాకుండా ఏకోన్ముఖంగా పనిచేయడం ఉదాహరణకి ఇక్కడే ఉన్నామమ్మా మీరు అడుగుతున్నారు నేను చెప్తున్నాను అదే దీన్నంతా పాపం మహేష్ రికార్డ్ చేస్తున్నాడు ఈ దీపాలు పెట్టేవాళ్ళు ఉన్నారు ఇది సౌండ్ చక్కగా చూసేవాళ్ళు ఉన్నారు ఇదంతా ఒక సమూహమేనా ఈ సమూహం అంతా ఏం చేస్తుంది ఇంత కలిపి ఎవరెవరు ఏం కనపడరు ఇంకా ఎంతో మంది ఉన్నారు ఇందులో కనపడేది ముగ్గురు నలుగురే అసలు ఇంకా ఎంతో మంది ఉన్నారు దీన్ని శుభ్రం చేసిన వాళ్ళు సిద్ధం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కొన్ని వందల మంది పని చేస్తే ఇక్కడ ఈ ఐదు నిమిషాలు పది నిమిషాలు దీనికంతా అందరూ ఏకోన్ముఖంగా చేసి నా మొహం టీవీలో కనపట్టలేదు గనక నేను చెయ్యను అనుకుంటే నా పేరు అక్కడ వెయ్యరు గనక నాకేం అవసరం అనుకుంటే వాళ్ళకొచ్చినంత పేరు రాలేదు గనక నాకేం అవసరం అనుకుంటే ఇట్లా అనుకోకుండా ఒక పని చేస్తుంటే నాకు పేరు వచ్చిందా లేదా నన్ను ఎవరినా చూసారా లేదా గుర్తింపు ఉన్నదా లేదా అని ఆలోచించకుండా అందరూ ఒకే ఒక కార్యం వైపు ఏకోన్ముఖం అంటే ఒక్కదాని వైపే అందరికీ ఒక దృష్టి ఉండేటట్టుగా వన్ టార్గెట్ ఉండేటట్టుగా పని చేయించగలిగిన శక్తికి గణపతి అని పేరు గణపతి సమూహం మీద పెత్తనం గలవాడు అందుకే స్వాతంత్రోద్యమ సమయంలో బాలగంగాధర తిలక్ ఈ గణపతి ఉత్సవాలను సామూహికంగా చేయడం అనేది పూర్వం ఉంటే దాన్ని మళ్ళీ పునరుద్ధరించి మనం అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు చేస్తే అంత బలంగా ఉండదు అందరూ కలిసికట్టుగా చేస్తే బాగుంటుంది కలిసికట్టుగా చేద్దాం అనడానికి సంకేతంగా ఒకప్పుడున్న సామూహిక గణపతి ఉత్సవాలను ఆయన మళ్ళీ చేశాను అందుకే వాళ్ళు వినాయక మొదలైన పదాలు వాడరు మీరు విన్నారా లేదా ఉత్తర దేశంలో గణపతి అనే అంటే యూనిటీ అన్ని రకాల గుంపులకి ఒక రకమైనటువంటి ఏకత్వాన్ని తీసుకొచ్చేటటువంటి శక్తి అందువల్ల నేను చేసేటటువంటి పని ఏది ఉందో అది పూలు కావచ్చు నైవేద్యాలు కావచ్చు విగ్రహాలు కావచ్చు అగరవత్తులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ అందించిన వాళ్ళు కావచ్చు ఇవి ఏది చేసినా అంతా కూడా మా అసలు పని ఏదైతే ఉందో దానికి సహకరించేటట్టుగా ఉండేట్టుగా చూడవయ్యా అని చెప్పి గణపతిని ప్రార్థిస్తారు ఈ గణపతి పార్వతీ పరమేశ్వరుల కుమారుడుగా ఒక అవతారంలో వచ్చాడు గానీ ఈ అవతారంలో రావడానికన్నా ముందు ఆయన ఉన్నటువంటి గణపతి గణపతి ఆయన ఏ అవతారంలో ఉన్నారమ్మా అప్పుడు ఎలా ఉన్నారు అసలు ఇవి వాటికి రూపురేఖలు లేనట్టుగానే మనకు కనపడతాయి కదా అట్లా ఉన్నట్టుగా ఉంటాయి ఆ తరువాతి కాలంలో వచ్చేటప్పటికి ఇవన్నీ వస్తాయి అన్నమాట అందుకని ప్రతి పూజలో ప్రతి శుభకార్యం మీరు గమనించారో లేదో మనం వినాయక చవితి పూజ చేసేటప్పుడు కూడా విగ్రహం పెట్టింది కాక పసుపు వినాయకుడిని పెట్టి ఆదో నిర్విఘ్న అధ్యయన మహాగణాధిపతి పూజ కరిషే అని చెప్పి ఆ పసుపు గణపతికి పూజ చేశాక మట్టి గణపతికి చేస్తాం ఉంది కదా ఈ మొదట ఆయనేమో విఘ్నాలకు అధిపతి అయినటువంటి వాడు తర్వాత ఆయనేమో మిగిలినటువంటి అంశాలన్నిటికీ సంబంధించింది ఇన్ని ఇన్ని రూపాలు ఉన్నాయి ఆయనకి కాబట్టి ముందుగా మనము ఏ శుభకార్యానికైనా ఆయన పూజతో మొదలు పెట్టాలి విఘ్నాలన్నీ తొలగిస్తారు కాబట్టి విఘ్నాలు ఏమీ లేకుండా అనుకున్న పని అనుకున్నట్టు సాధించేట్టుగా సహకరిస్తారు రైట్ థ్యాంక్ యూ అమ్మా నమస్తే నమస్కారం అమ్మా ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి